కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ సమయమందు నిరాకరి చేర్చు జగంలో జనములు నిన్న ఆచంద పేదార్కము విశ్వాస ఖాత కూడా నిందితులు నింద పట్ట చాలా కష్టము కావున గైరు
పంచర్వి నేనంత ధర్మ పరేశకుడిన కాంతరాత్ర నివాసము యోగేంద్రుల కథ మహాత్రాగవని కనపడుతున్నాడు. అంత రాజ్యభోగ పరముఖుడు వెళ్ళించు, అంత రాజ్యభోగ పరముఖుడు వెళ్ళించు. రాజస్వాన్ని మహాత్మ చేసి రాజ సంఘంలో వదిలిపి తన రాజ్యంలో కైకొనేలా. ఆ మాటలకు ఏమి కాని నేను కంసమ్మ చెప్పిన వినము. ధర్మ వ్యతిరేక్తము కాకుండా చదివినదా కథలన్నా ఎత్తిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారముకు ధర్మముకు సంబంధం లేదే. అట్లయినా నా మనస్సు నీకు ఇష్టమైన చదివినదా? ఏ నిశ్చితంగా ధర్మం కాదే. అవును కాదు ఈ విధంగా కవేళ చెప్పదలుకుల దానిని చెప్పుమయ్యా బావ. ఎందుకయ్యా అంత కోపం బావ? వచ్చినదా కోపం? చూడము నీవు నాకు అపచారం వచ్చిన దురాచారం నీకు కూడా అపకారం చేసినట్లు కదా. నాకు అఖిల లోకంలో అవమానము సంగతి కదా, అది నీకు సంప్రాప్తమైనట్టు కదా. ఇంత ఏలమయ్యా సమస్త విషయము నేనేమో నీ కార్యం నామగా భావించుండా నీవు ఇట్లా చేయవచ్చునా? నేను వధించిన శబరమైన సేవకు నీవు సెండసుకొచ్చినా ఒక పని చేయటమచ్చునా? మన మొబైల్ కలిసి ఆ దురాత్మని దండహత్యలు పాలకపోయి దేవా నీవు ఆరాధించినదంతయు నిజము, కానీ అధర్మం వలన నేను భయపడుతున్నాడని భయపడుతున్నాడు. అందుకే భయపడుతున్నాడు అర్జునా. అవునయ్యా నీకట్టి భయం వలదు. నేను నీకు భయం చేస్తున్నాను కదా. గురుజన ప్రార్థించినప్పుడు కొండికి వాడు ధర్మమని అధర్మమని విచారణకు ఏ పని అయినా చేయలేదు. దీనికి దార్కాడం కూడా చెప్పేలా వినము. తొలి భార్గవ రాముడు పితృడి యొక్క మన తల్లిదండ్రుల గంట పట్ల చెబరేసి ఏం కదా మన తెలియదు మాతృశాస్త్ర తండ్రి జన్మ భారత వచ్చింది కావున ధర్మ సూక్ష్మ నరసింహర్తి గొప్ప భారత సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.